స్థానిక కౌన్సిలర్ రమాదేవి గారికి ఈ విధంగా వారికి మనం బిల్డింగ్ కట్టుకుంటామంటే వారి కోసం కాదు అది మన ప్రజలకు పరిపాలన అందిస్తాను కోసం మన పరిపా ప్రజలు వచ్చి డిఎస్పీ గారు యాడ్ ఉన్నారంటే పలాన దగ్గర ఉన్నారు ఆడియో గారు యాడ్ ఉన్నారు పలాన దగ్గర ఉన్నారని ప్రజలకు సౌకర్యం కలగడానికి బిల్డింగ్ కట్టుకుంటున్నాం ఈరోజు జగన్నాథ్ రెడ్డి గారు రాజగోడ్ గారు బాన్స్పడకం శాశ్వతం కాదు వాళ్ళు ఉద్యోగ రీత్యా వచ్చారు మన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే మళ్ళీ మనకు ఉండేది మనకి ఎక్కడ బాన్స్పడ ఆస్తి అది రాజగోడ్ గారు ఆస్తి కాదు జగన్నాథ్ రెడ్డి ఆస్తి కాదు మన ఆస్తి ప్రజల ఆస్తి అందుకే దానికి కావాల్సిన నిధులు కూడా వాళ్ళకు డిఎస్పీ ఆఫీసు కట్టుకోవడానికి కింద ఆఫీసు పైన రెసిడెన్సీ దాని 30 లక్షలు ఇచ్చాం మన ఆడియో గారికి ఏమో అక్కడ రాజభవనం తహసీల్ ఆఫీస్ ముందు 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ పాత తహసీల్ ఆఫీస్ పడిపోతుంది కాబట్టి 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చాం అక్కడ పక్కనే తహసీల్దార్ గారు ఉంటారు ఆడియో గారు ఉంటారు ఇంకా వేరే యంత్రాంగం ఉంటుంది ఆ విధంగా అక్కడ కట్టుకుంటున్నాం వారికి కూడా నివాసం లేదంటే సరే ఇక్కడ రెసిడెన్సీ క్వార్టర్స్ కాబోతాయి కాబట్టి ప్రశాంత వాతావరణం ఉంటారు కాబట్టి ఆయనకు 15 లక్షలు ఇచ్చి ఆయనకు క్వార్టర్ ఇచ్చాం లేచి ఏ టెన్షన్ లేదు పొద్దున్న లేచే కారణం నుంచి ముఖ్యమంత్రికి ప్రజలకు ఆలోచన చేసే పని మాకు కూడా అదే పని ఎప్పుడైతే శాంతి భద్రత విఘాతం కలుగుతుందో ఇవన్నీ పక్కన పడిపోతాయి పొద్దున్న లేచే కారణం నుంచి ఆ ఎస్పీ ఫోన్ చేయి ఈ డిఐజీ ఫోన్ చేయి ఆ కలెక్టర్ ఫోన్ చేయి ఆ ఊరు కాడ ఏమైంది ఈ ఊరు కాడ ఏమైంది ఈ ఫోన్ల ద్వారానే ముఖ్యమంత్రి సమయం పోతుంది నాయకుల సమయం పోతుంది సుపరిపాలన అందించాలంటే సుస్థిరమైనటువంటి వాతావరణం కలిగించాలి సుస్థిరమైన ప్రభుత్వం కలిగించాలంటే వాతావరణం కలిగించాలంటే పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి అందుకే ఈరోజు ముల్లా ఉన్నటువంటి వారి మధ్యన అగాధం సృష్టించాలి అనేటువంటి పిచ్చి ఆలోచన కొంతమందికి ఉంటుంది ఎవరు మనం మంచి బతుకులేమా ఆనందంలో బతుకున్నాం ఇక చిన్న చిన్న గ్రామాలకు వెళ్తే అయితే మాత్రం వాయు వలసలు కూడా ఉంటాయి అక్కడ హిందూ అని ముస్లిం లేకుండా అబ్బా మామ అక్క చెల్లెలు ఎందుకంటే సన్నిహితంగా ఉండి చాలా లీనమైపోతారు ఆ కుటుంబాలని పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఒక ఇంటికి ఒకళ్ళు పిల్లలు పోతే భోజనం పెడతారు తినబెడతారు ఛాయ్ తాగిపిస్తారు పాలు పోస్తారు పిల్లలకు పెద్దలు వస్తే గౌరవించి కూర్చోబెడతారు పల్లెటూళ్ళలో ఎందుకంటే దగ్గర సన్నిహితం ఉంటుంది పేరుతో సార్ పరిచయం ఉంటుంది అక్క మా అక్క వచ్చింది మా బావ వచ్చిండు మా చెల్లెలు వచ్చింది మా మామ వచ్చిండు బంధుత్వం కాదు ప్రేమతో బంధుత్వాలు ఇవన్నీ పెరిగేటి కులమతాలకు అతీతంగా ఆ విధంగా ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ఆ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి సమర్థవంతమైనటువంటి పోలీస్ యంత్రాంగం కావాలి సమర్థవంతమైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి